హలో హాయ్ అండి, ఇది సినిమా థియేటర్. దీంట్లో మీరు ప్రాజెక్టులు అందరినీ లోపలికి రానివ్వరు. అయితే ఈ వీడియోలో ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయి, పాత ఎలా ఉంటే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ దీంట్లోకి వచ్చేసరికి ఇది పాత మోడల్ ప్రాజెక్టర్. ఇది దీంట్లో మామూలు లైటింగ్ ఉంటుంది మొత్తం. లైటింగ్ దీంట్లో లైటింగ్ని బట్టి ఫిలమెంట్ అని పెడతారు. ఈ పైన బాక్స్ ఉంది కదా, దీంట్లో చూసినట్టయితే దీంట్లో ఫిలమెంట్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక ఫిలమెంట్ పెడతారు. ఈ ఫిలమెంట్ పెట్టిన దాన్ని దీని లోపల నుంచి ఇటు యాడ్ చేసి దీని లోపల పడుతుంది. దీని లోపల నుంచి ఇక్కడ ప్రొజెక్టర్ లైటింగ్ అనేది పడుతుంది. ఇక్కడ ఈ ప్రొజెక్టర్ లైటింగ్ నుంచి దీని నుంచి ఫిలమెంట్ పెట్టి ఆ ఫిలింని కింద నుంచి దాంట్లోంచి మళ్ళీ కిందకి వెళ్తుంది. ఈ కింద దాంట్లోకి రొటేట్ అవుతుంది. ఇది ఓల్డ్ మోడల్. ప్రజెంట్ మోడల్ ఏదైతే వాడట్లేదు. అలాగా 16 ఫ్రేమ్స్ అని ఉంటాయి కదా, ఆ లెక్కన దీంట్లో ఒకటి, అలాగే సేమ్ అదేవిధంగా ఇదొకటి. ఈ రెండు ఓల్డ్ మోడల్ అన్నమాట, ఓల్డ్ మోడల్ ప్రాజెక్టులు. దీంట్లోకి వచ్చేసరికి దీంట్లో పెద్ద లైట్ అనేది ఉంటుంది, చాలా హీట్ అవుతుంది. ఆ హీట్ బయటకు పోవడం కోసం మనకు హోటల్లో ఉన్నట్టు పైప్ కనెక్షన్ అనేది బయటకు ఉంటుంది, బాగా హెవీ హీట్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా వచ్చింది అని చూద్దాం. కొత్తగా వచ్చింది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ప్రొజెక్టర్. కొత్తగా వచ్చిన ప్రొజెక్టర్ అనమాట. ఇది లెన్స్, ఇది వచ్చేసరికి థియేటర్. మీ ఫ్రంట్ కనబడుతుంది కదా, ఆ థియేటర్, అది తెర అనమాట. అది దీనికి దానికి డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ డిస్టెన్స్ని బట్టి అది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ముందే. దీనికి వచ్చేసరికి హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది కదా, విజిఐ కేబుల్, డివిఐ డి ఇన్ అని ఉంది కదా, దాని కనెక్షన్ నుంచి దీనికి ఇన్పుట్ ఇచ్చారు. దీని నుంచి అలాగే ఏసీ పవర్ సప్లై దీనికి ఉంటుంది. దీని నుంచి ఆడియో సిస్టమ్కి ఇస్తారు. అయితే దీనికి అనేది ఇప్పుడు మనకి సినిమా స్టార్ట్ అయినప్పుడు క్యూబ్ సినిమాస్ అని వస్తాయి కదా, ఆ క్యూబ్ సినిమాస్ అనేవి దీంట్లో లోడ్ చేస్తారు. ఆన్లైన్ నుంచి అయితే ఏమి రావు. ఈ క్యూబ్ అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే ఒక ఇంజనీర్ వచ్చి దాంట్లో లోడ్ చేసి సినిమాని దాంట్లో లోడ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. దీని నుంచి దీన్ని ఆపరేట్ చేస్తారు. టైమింగ్ ఏంటి, ఎంత ప్లే అవుతుంది ఏంటి అనేది డిస్ప్లే మొత్తం దీంట్లో చూపిస్తుంది. ఆపరేటర్ అనేవాళ్ళు దీంట్లోంచి యాడ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసరికి సౌండ్ సిస్టమ్. ఇది డిటిఎస్ అనేది ఓల్డ్ సిరీస్ అనమాట. దాని తర్వాత ఉన్న ఇవన్నీ మామూలు డిటిఎస్ సిస్టమ్, ఆడియో సిస్టమ్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఆడియో సిస్టమ్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి సెంటర్. ఇది లెఫ్ట్ రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, అలాగే ఇదొకటి. ఈ రెండు, ఇది సబ్ ఓపర్. ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా మనం ఏదైతే కనెక్షన్ ఇస్తామో ఆ కనెక్షన్. దీనికి వచ్చేసరికి ఛానల్ 1 అని ఉన్నాయి కదా, ఛానల్ 1, ఛానల్ 2 అంటే లెఫ్ట్ రైట్ కింద వస్తాయి ఫ్రంట్, అలాగే లెఫ్ట్ రైట్ బ్యాక్ అలాగా. ఈ లాస్ట్లో ఉన్న వచ్చేసరికి లాస్ట్లో ఉండేసరికి అది డైరెక్ట్గా మన ఎక్స్టర్నల్గా స్పీకర్లు యాడ్ చేసుకోవడానికి, అంటే చిన్న బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో వాటికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. మిగతా ఆడియో సిస్టమ్ అంతా దీంట్లో ఉంటుంది. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్కటి మొత్తం మీద, ఈ సెట్ మొత్తం వచ్చేసరికి డిటిఎస్ ఆడియో సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ అంతా కలిపి దగ్గర సుమారు ఒక 10 లాక్స్ దాకా ఉంటుంది మొత్తం సిస్టమ్ వచ్చేసరికి. ఒక్కో దానికి ఒక బాక్స్, సెంటర్కి ఒక దానికి, సబ్ ఓఫర్కి ఒక దానికి, అట్లాగే ఆడియో సిస్టమ్ అనేది ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక మనిషి ఉంటారు. అంతకుముందు ఓల్డ్ ఉన్న ఆ ప్రొజెక్టర్లకైతే ఇద్దరు మనుషులు అయితే ఉండాల్సి వచ్చేది. దీనికి వచ్చేసరికి మొత్తం ఒకటి. దీని నుంచి వచ్చిన క్యూబ్ సినిమాది ఈ వైర్ ద్వారాగా దీనికి వెళ్తుంది. దీని నుంచి మొత్తం ఆడియో సిస్టమ్ కూడా దానికి 5.1 అదే మన డిటిఎస్ సరౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి వెళ్తుంది. ఇది ప్రొజెక్టర్ లైట్ అనమాట, దాంట్లోంచి యాడ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.